జగన్ గారి పరిపాలన పర్వాలేదండి. రెండు మూడు విషయాల్లో కొంచెం అట్లా అటు ఇటు ఉంది. అన్ని పథకాలకి అన్నీ బాగున్నాయి. అందులో కొంచెం ఇదే కొన్ని ప్రజలకు అందరికీ ఒక గేరియా కొంచెం ఆ విధంగా చేస్తున్నాడు కదా. ఈ రాజధాని విషయంలో కొన్ని ఆ విషయాల్లో కొంచెం అట్లా మనకి రాజధాని విషయంలో మన ఆంధ్రప్రదేశ్లో మొత్తము అది కొంచెం డెవలప్ అయి ఉంటే అందరికీ ఫ్యూచర్లో పిల్లలకి అంత బాగుంటుంది. అది కాలేదు కాబట్టి మనకి ఇప్పుడు ఆ పూట కాపుడు తింటా ఉన్నాం అంతే. ఫ్యూచర్లో పిల్లలకు కానీ ఏం భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. అదొకటి. టీడీపీ భవిష్యత్తు ఉందండి. ఫస్ట్ జగన్ ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు ఎలక్షన్ల ముందు ఉండే ఓ హోపు ప్రజల్లో ఇప్పుడు కొంచెం తగ్గిందండి అంతే. ఎందుకు తగ్గిందంటే వాళ్ళు పర్సనల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నాకండి ఏమీ లేదు. ఉన్న భూమి అమ్మేసిన, ఉన్న భూమి అమ్మేసి పిల్లకాయలు చదివించుకున్నా, ఈ షాపు సిల్లర్ షాప్ పెట్టుకున్నా. ఈ సిల్లర్ షాప్ పెట్టుకొని రేషన్ కార్డు అండి, రేషన్ కార్డు నాకు ఏమీ లేదు. రేషన్ కార్డు నన్ను పెరికేశారు. వాలంటీర్ని అడిగితే ఏమి ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేదండి. అది ఏమో మాకు తెలియదు. మాకు సిస్టంలో చూస్తే నాట్ ఇన్వాల్వ్డ్ కార్డు ఆధార్ అని వస్తూనే ఉంది. కానీ ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా, ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి పోయి సర్టిఫికేట్ తెచ్చిన, ఇంకో చోట సర్టిఫికేట్ తెచ్చిన, ఇంకొక మైనస్ పాయింట్ అండి. నాకు వైట్ బోర్డు కారు ఉంది, అది మా అబ్బాయి చదువుకుని లేకుండా కారు ఒకటి కొనిచ్చిన, ఏదో బతుక్కోని అని చెప్పి ఫ్యామిలీ అట్లా గడుపుకొని అని చెప్పి ఒక కారు ఒకటి కొనిచ్చిన. ఆ తప్పు ఏమిరా అంటే వైట్ బోర్డు కొనేనాం, వైట్ బోర్డు కారు, ఫోర్ వీలర్ ఆ కారు ఉంది కదా, నా పైన ఉంది కారు. నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి, నా పైన ఉంది కాబట్టి మొన్న కొత్త కార్డు రాలా. ట్రై చేసినా ఆ కార్డు మనకు రాలా. ఉన్న కార్డుని పెరికేసినారు మొన్న. అంటే ఆయన శక్తి అనుసారం ఆయన చేస్తా ఉన్నానండి, చేయలేదని చెప్పలా. కానీ ఒకరికి మేలు ఒకరికి చెడు. భూమి ఒక పొలం ఉందండి విలేజ్లో. రైతు భరోసా కూడా ఒక నాకు పదివేల రూపాయలు మొన్న వేశాడు కదా, ఈ ఇయర్ పదివేల రూపాయలు వేశాడు కదా, ఈ రెండూ రాలేదు నాకు. ఏమని సచివాలయంలో అడిగితే ఏం ఇన్వాల్వ్ ఆధార్ అదే చెప్తున్నారు. అది ఏమో అండి, ఎవరు చెప్పేవాళ్ళు లేదు అక్కడ కూడా. వాళ్ళకు కూడా అసలు తెలియదు. గ్రామ సచివాలయ అధికారులు అడగట్లేదు. వాళ్ళు కూడా ఈ వాలంటీర్ ఉన్నాడు కదండి, వాలంటీ సెక్రటరీ ఉన్నారు కదా, ఆ సెక్రటరీని కూడా అడిగిన, సరే చూస్తాం ఈసారి వస్తుంది కదా, ఈసారి చూస్తామన్నారు. సరే కొంచెము ఒక 10-20 సార్లు తిరిగి గమ్మున వ్యాపారం చేసుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.